నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో హెల్త్ సిటీ. అందరికీ చాలా ఆహ్లాదకరమైన సీజన్ ఇది. వాతావరణం, వానలు వచ్చేసాయి, దాంతో ఈ ఎండ, గ్రీష్మ ఋతువు, దాని ఎఫెక్ట్స్ తగ్గి కాస్త చల్లదనం ఏర్పడేటప్పటికీ ఆహ్లాదకరంగా ఉంది. కానీ హెల్త్ పరంగా చూస్తే కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. క్లీన్ వాటర్ అంటే మంచినీరు కలుషితం కాకుండా, రెండోది మన చుట్టూ ఉండే వాతావరణం, ఎన్వైరన్మెంటు క్లీన్గా ఉండేటట్టు చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దోమల తాకిడి మనం తట్టుకోవాలి, తద్వారా వచ్చే రోగాలు మేస్లీ డెంగీ, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులు సోకుతాయి. ఈ ప్రమాదం మనం పొంచి ఉంది కాబట్టి వాతావరణం, మన చుట్టుపక్కల ఉండే ఈ గుంటలు, వానతో వచ్చే ఈ బురదలు ఇలాంటివన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకోండి. దోమలు స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. వీటికి మించి ఎవరైనా పేషెంట్స్ తుమ్ము, దగ్గులు, ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళు ఉంటే, సాధారణంగా అవి వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి, వాటిని మనం ట్రీట్ చేసేయచ్చు. కానీ పక్కన ఉన్న డాక్టర్ని ఒక్కసారి సంప్రదించడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ H1N1 ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఈ టైంలో ఎక్కువ. ఎందుకంటే వాతావరణంలో తేమ ఉంటుంది కాబట్టి ఈ వైరసెస్, బ్యాక్టీరియా ప్రాలిఫరేషన్స్ త్వరగా అవి మల్టిప్లై అయ్యి మనని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ చాలా జాగ్రత్తగా వేడి, బాగా వేడి చేసి తీసుకోండి. నీళ్లు కూడా కాచి వడబోసిన వాటర్ తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల మన గ్యాస్ట్రోఎంటరైటిస్, కాలరా, టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులు నుంచి మనం కాపాడుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. గుడ్ లక్.